7800 కోట్లు అన్నాడు అధ్యక్ష. అంటే అధ్యక్ష 7800 కోట్లు 53% కంప్లీట్ చేశాడంటే అంటే ప్రాజెక్ట్ మొత్తం ఎంత అధ్యక్ష? 15000 కోట్ల. ఈ విధంగా రాస్తాడు అధ్యక్ష. ఒక ఏమనుకోవాలి అధ్యక్ష, అది 50% కంప్లీట్ చేశానని చెప్తున్నాడు, అది 8000 కోట్లు అంటున్నాడు, మళ్ళీ ఏమో 40000 50000 అడుగుతున్నాడు. ఇది నేను కదా ఏమో చెప్పాను అధ్యక్ష. ఓకే, వాళ్ళ మేధావులు కదా అధ్యక్ష, ఆ జానుభోహులు సుందరాంగులు, మీరు చెప్పండి దానికి ఏంటో. లేమంటాను సరే అధ్యక్ష. అధ్యక్ష దానికి ఇంకో లెటర్ ఉంది అధ్యక్ష, మళ్ళీ ఈయనే యాజ్ పర్ ది ఆర్డర్ ఇష్యూడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఇండియా. అదే అధ్యక్ష, 39 మనవాళ్ళు ఒప్పుకొని వచ్చి సంబరాలు చేసుకొని మా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన పూలు చల్లుకొని పసుపు చల్లుకొని ఊరంతా సంబరాలు చేస్తున్నారే, ఆ లెటర్ అధ్యక్ష. ఆ లెటర్ ప్రకారం 2014 ప్రకారము మేము సబ్మిట్ చేసాము, మాకు డబుల్ ఇండియన్ అధ్యక్ష. ఎందు అధ్యక్ష ఏమని చెప్పింది, ఆ 16000 కోట్లకు సంబంధించి రివైజ్ చేసి ఇవ్వమని చెప్తామా? మళ్ళీ ప్రధానమంత్రికి 2018లో రాస్తాడు అధ్యక్ష అయితే లేక. ఈ విధంగా రాసి ఈ విధంగా చేయాల్సిన దరిద్రం అంతా ఈ పోలవరం ప్రాజెక్ట్ లో చేసి ఈరోజు తీసుకొచ్చి దిక్కుమాలి ప్రచారం. అధ్యక్ష మీరేం చేస్తున్నారని అడిగారు అధ్యక్ష. ఎస్, మేము వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక రివర్స్ టెండరింగ్ పోతే దానికి సంబంధించి 700 సరే చంపావా ఏం చేస్తా ఉండు వీటెందుకు అబ్బా చెప్పానా, 800 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ఆదా చేయటమే కాకుండా అధ్యక్ష, ఈరోజు మొత్తం కూడా కోవిడ్ వచ్చినా ప్రపంచం అంతా కూడా కోవిడ్లో ఉన్నప్పటికీ దాదాపు అక్కడ మాత్రం పని ఆపకుండా సరే పర్సెంటా అరే పర్సెంటా తొందరించకన్నా ఎందుకు తొందర వెయిట్. మేము ఆ రోజే చెప్పాం, వి విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై 2021 డిసెంబర్, వీఆర్ కమిటెడ్ టు ఇట్, వి విల్ ఫినిష్ ఇట్, ఎందుకు తొందర? 2021 డిసెంబర్ కి మేము కంప్లీట్ చేస్తామన్నా అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఊరే ఇదంతా కంప్లీట్ చేసేస్తున్నారే, ఇది అయిపోతుంది అనగానే వెంటనే ఒక మీటింగ్ పోయి ఒక ప్రెస్ మీట్ పెట్టారు అధ్యక్ష. ఎత్తు తగ్గించేస్తున్నారు, ఎత్తు తగ్గించేస్తున్నారు, ఎత్తు తగ్గించేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ దరిద్రమైన షండాలమైన కుట్ర కుతంత్రమైన అలవాట్లు చేష్టాలు వెన్నుపోట్లు మాకు ఉంటారనుకోవటం దౌర్భాగ్యం అధ్యక్ష, ఇది బాధాకరం అధ్యక్ష. ఇది మా గడ్జెట్ కాదు అధ్యక్ష, ఈనాడు ఈనాడు వాళ్ళ గజెట్, మీ గజెట్ అధ్యక్ష. ఏం రాశారు అధ్యక్ష, ఇనండి అన్నా ఇనండి తొందరెందుకు, మీ పేపరు మీ గజెట్. 2018 జూన్ నాటికి అధ్యక్ష 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 2018 ఇనండి 2018 జూన్ నాటికి కుడి ఎడమ కాలువ ద్వారా డ్యామ్ ఎత్తు 45 మీటర్లు కాగా 41 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం పూర్తి చేసి నీళ్లు చేసి డ్యామ్ అయిపోయింది డ్యామ్ అయిపోయింది సంబరాలు చేసుకుందామని అనుకున్నారు అధ్యక్ష, రాసుకున్నారు కూడా అధ్యక్ష, రాసుకున్నారు అధ్యక్ష, రాసుకున్న అధ్యక్ష. దాదాపు ఏదైతే 41 మీటర్ల ద్వారా చేయాలని చూశారు అధ్యక్ష. 2018 అసలు అధ్యక్ష డ్యామ్ ని ఏ విధంగా కట్టారంటే అధ్యక్ష, ప్రతి ఒక్క డ్యామ్ కి డ్యామ్ కి ఒక డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. ఎవ్రీ డ్యామ్ స్పిల్వే డ్యామ్ కనెక్టెడ్ అధ్యక్ష, కానీ పోలవరానికి సంబంధించి అధ్యక్ష స్పిల్వే అండ్ అర్కమ్ రాక్ఫిల్ డ్యామ్ అనేది సెపరేట్ గా ఉంటుంది అధ్యక్ష. ఈరోజు దాదాపు 1,00,000 ఫ్లడ్ వస్తున్న గోదావరికి సంబంధించి వీళ్ళు ఫస్ట్ స్పిల్వే పూర్తి చేసి స్పిల్వే పూర్తి చేసిన తర్వాత వచ్చే ఫ్లడ్ ని డైవర్ట్ చేస్తూ కోపర్ డ్యామ్ తర్వాత కట్టుకొని తర్వాత డ్యామ్ కట్టాల్సిన పరిస్థితి. కానీ వీళ్ళేం చేశారు అధ్యక్ష, వీళ్ళేం చేశారంటే అధ్యక్ష, ఫస్ట్ స్పిల్వే సగం కట్టారు, సగం కట్టి 2018 లోపల మరో పక్క అటు పక్క కోపర్ డ్యామ్ కట్టి కోపర్ డ్యామ్ 41లో ఎత్తి కట్టేసి కట్టేసిన తర్వాత దాని ద్వారా వాటర్ వస్తే ఏ విధంగా డైవర్ట్ చేసి మేము ఫ్లడ్ వాటర్ ఇచ్చేసాము, మేము డ్యామ్ కట్టేయచ్చు అని చెప్పి ఒక కలతో ఆ డ్యామ్ ని ఏ విధంగా కట్టాలన్న ఆలోచన లేకుండా కూడా ఎంత దారుణంగా దాన్ని చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టిన తర్వాత ఈరోజు స్పిల్వేని మేము కంప్లీట్ చేస్తూ అదే దాంతో అధ్యక్ష
ఈ రోజు వీళ్ళు కాపర్ డ్యామ్ ద్వారా వాటర్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు 41 అడుగులకు అధ్యక్ష దాదాపు 18,000 కుటుంబాలు మునిగిపోతాయి అధ్యక్ష. 18,000 కుటుంబాలు, దాంట్లో ముఖ్యంగా గిరిజనులు, ఎస్సీలు, బీసీలు దాదాపు 80% మంది అధ్యక్ష. ఈరోజు ఇంతమంది మునిగిపోతారే, కనీసం వాళ్ళకి ఆర్ఎండ్ఆర్ చేయాలి. సరే 41 ద్వారా కట్టి వదిలేద్దాం అనుకున్న బానే ఉంది. సరే నీ ఒక్క ఆలోచన, దరిద్రమైన ఆలోచన, ఎవరికి రాని ఆలోచన చేసావు. డ్యామ్ కట్టగానే కాపర్ డ్యామ్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని, అరే అలా కట్టేటప్పుడు కనీసం 18,000 కుటుంబాలు మునిగిపోతాయి, వారికి పునరావాసం కల్పించాలన్న ఒక ఆలోచన కానీ కనీసం వచ్చింది అధ్యక్ష ఆ ప్రభుత్వానికి. ఒక్క ఇల్లు అధ్యక్ష, 105,000 కుటుంబాలలో కనీసం ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా గత 5 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అధ్యక్ష 3,000 చిల్లర ఇల్లు ఇచ్చిందంటే అది కూడా పాత ప్రభుత్వం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేదు అధ్యక్ష. ఆ విధంగా ఆర్ఎండ్ఆర్ గురించి పట్టించుకోకుండా, పేదల గురించి. ఈరోజు మా ప్రభుత్వం అధ్యక్ష, ఏదైతే మేము డ్యామ్ ని కట్టేతో పాటే దాదాపు రేపు మార్చి కల్లా కూడా 17,500 కుటుంబాలని రీహాబిలిటేట్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈరోజు ఇదే కాదు అధ్యక్ష, ఈరోజు కేవలం మోడీ గారు కూడా చెప్పారు అధ్యక్ష, కేవలం పోలవరం ఏటీఎం గా వాడుకున్నాడు తప్ప ఇంకా దేనికి లేదని చెప్పి. ఈరోజు రకరకాల పుకార్లు. ఒక పేపర్ అధ్యక్ష, దిక్కుమాలిన పేపరు, ఆ పేపరు చంద్రజ్యోతి పేపర్ ఏదో పేపర్ అధ్యక్ష. సరే అధ్యక్ష, సరే ఒకరోజు ఏం రాశాడు ఆయన రాయటం, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం, ఆ దిక్కుమాలిన పేపర్ రాయటం. సరే నిన్న పీపీఏ వాళ్ళు పోవటం, సరే డిస్కషన్ అంతవరకు మంచి పోవటం, ఎత్తు తగ్గిస్తారు ఎత్తు తగ్గిస్తారు ఎత్తు తగ్గిస్తారు అని రాసిన పేపరే. నిన్న పోలవరం ప్రాజెక్టులో నిల్వ తగ్గింపు సాధ్యం కాదు, 45.72 మీటర్లకు ఏమాత్రము తగ్గదు అని చెప్పి స్పష్టంగా గది వాళ్ళ పేపర్ అధ్యక్ష. అది ఎట్లా దరిద్రం అంటే పేపర్ ఏంటి అధ్యక్ష, మామూలుగా అధ్యక్ష మేము చెన్నైలో చదువుకునేటప్పుడు మామూలుగా ప్రతి టీ స్టాల్ దగ్గర అధ్యక్ష బజ్జీలు వేస్తారు అధ్యక్ష, చెన్నైలో ఫేమస్ పెద్ద బజ్జీలు వేస్తారు, అట్టికే బజ్జీ వేసిన బాగా నూనెలు కలుస్తారు అధ్యక్ష, కాల్చినప్పుడు పక్కనే పేపర్లు తగిలి అతికించుంటారు అధ్యక్ష, అంటే వేస్ట్ పేపర్స్ అన్ని కట్ చేసి అతికించుంటారు. చెన్నైలో ఉన్న మేము మోస్ట్ ఆఫ్ ఇదేంటి అధ్యక్ష, బజ్జీ తీసుకొని ఆ పేపర్ మధ్యలో పెట్టుకొని బాగా నలిపి ఆయిల్ తీసేసి బజ్జీ తింటాం, ఫేమస్ అధ్యక్ష చెన్నైలో. అధ్యక్ష ఆ చిట్టు కాయటం దానికన్నా పనికి వస్తుంది, కానీ ఈ పేపర్ దానికి కూడా పనికిరాదు అధ్యక్ష, ఇది దానికి కూడా లాకీ లేని పేపర్ అధ్యక్ష. అది ఆ కడిపేసిన చిట్టు కాయటం కనీసం బజ్జీలో ఆయిల్ తీసేదానికన్నా పనికి వస్తుంది, కానీ ఈ పేపర్ దానికి కూడా లాకీ లేని పేపర్ను ఒకటి పెట్టుకొని ప్రజలకి తప్పుదో ఒకటిస్తున్న పేపర్ అధ్యక్ష. రోజు రోజు ఇదే ఇట్లాంటి రాస్తారు అధ్యక్ష, ఆ రోజు ఏం రాశారు అధ్యక్ష, ఈరోజు పీపీఎస్ స్పష్టంగా దేంతో కొట్టాలో దాంతో కొడితే ఈ విధంగా రాస్తారు అధ్యక్ష, మేము తగ్గిస్తున్నాం మేము తగ్గిస్తున్నాం. అట్లాంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఉండదు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అక్కడున్న ఆర్ఎండ్ఆర్ ప్రజల్ని వాళ్ళకి ఆర్ఎండ్ఆర్ చేయాలా. ఇంకోటి అధ్యక్ష, ఆర్ఎండ్ఆర్ కింద 6.5 లక్షలు ఇస్తే వాళ్ళకి రెట్టింపు ఇచ్చి పాప అనేక సంవత్సరాల నుంచి, వందలాది సంవత్సరాల నుంచి, తాతల కాలం నుంచి కూడా ఆ ప్రాంతంలో ఉండి ఈరోజు లక్షలాది మంది కుటుంబాలు వాళ్ళ గూడు వాళ్ళ అడ్రస్ అధ్యక్ష. ఇప్పుడు మా నాయన ఎక్కడంటే పలానూరు, మా తాత ఎక్కడంటే పలానూరు అనే ఉంటుంది అధ్యక్ష. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈరోజు కోట్లాది మంది ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆ 100,000 కుటుంబాలు వాళ్ళ అడ్రస్ పోగొట్టుకుంటున్నారు అధ్యక్ష. రేపు వాళ్ళ బిడ్డ వచ్చి నాయన మన ఇల్లు ఎక్కడ, మన స్థలం ఎక్కడ అంటే అక్కడెక్కడో మునిగిపోయి ఉండేది ఒక కేర్ ఆఫ్ అడ్రస్, వాళ్ళు పెరిగిన ప్రాంతం, వాళ్ళు తిరిగిన ప్రాంతం, మా తాత ఎక్కడున్నాడు, మా నా ముత్తాత ఎక్కడున్నాడు, ఆ ప్రాంతాన్నంతా వదిలి ఈరోజు వాళ్ళ గిరిజనులు దాదాపు 75,000 మంది గిరిజనులు ఈరోజు ఆ ప్రాంతం నుంచి బయటకు వస్తూ వాళ్ళు ఈరోజు బ్రతుకుతుంటే వాళ్ళ గురించి కనీసం ఆలోచన చేయకుండా, కనీసం వసతులు కల్పించి, కనీసం ఒక ఇల్లు కూడా కట్టించిన వీళ్ళ అధ్యక్ష ఈరోజు మాట్లాడేది. మా ముఖ్యమంత్రి గారు, మనసున్న ముఖ్యమంత్రి, ఏదైతే ఈరోజు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కాక ఇంకా ఎక్కువ ఏంటి, వాళ్ళకి ఎంత ఇచ్చినా ఇది లేదు అని చెప్పి నాణ్యమైన ఇల్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని, అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక కమిటీని వేయండి హౌస్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి తీసుకొచ్చి ఈరోజు వాళ్ళని రీహాబిలిటేట్ చేయబోతున్న ముఖ్యమంత్రి ఈ పక్క అయితే కనీసం పేదల గురించి. ఎందుకంటే అధ్యక్ష, నిన్న ఒక డిస్కషన్ జరిగింది అధ్యక్ష బొత్స సత్యనారాయణ, ఇక్కడ దాదాపు జడ్జిలకు ఇచ్చారు, ఐఏఎస్లకు ఇచ్చారు ఇళ్ల స్థలాలు, పేదవాళ్ళు దాదాపు 50,000 మందికి వెళ్ళాడు వెళ్ళిస్తుంటే ఏదో డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, ఇక్కడ పేదవాళ్ళు రాకూడదు, పేదవాళ్ళు ఇక్కడ